ఒక బలమైన రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్ని కనుక నిర్మించగలిగితే అది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఉపయోగపడుతుంది. ఏ ముఖ్యమంత్రి నాయకత్వంలో అయితే ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుందో, ఏ ముఖ్యమంత్రి నాయకత్వంలోనైతే ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ అయింది కనుక ప్రజల సంతృప్తి స్థాయి పెరిగిపోతుంది. దాంతోపాటు జేడీ గారు చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ రావటానికైనా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పారు కదా అమరావతిలో పెట్టుబడులు పెట్టమంటే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఏమవుతుందో అన్న అనుమానం కలుగుతుంది అని. అందువల్ల ఈ ట్రెండ్కి ఎక్కడొక్కన ఎండ్ చేయాలి. పగలు ప్రతీకారాలు కక్షలు ప్రభుత్వాలు కేంద్రీకరించాల్సింది ప్రజలపైన. అధికారం ఇచ్చింది వీటిని కంటిన్యూ చేయమని కాదు. గత ప్రభుత్వ హయాంలో తప్పు జరుగుతూనే కదా ఈ ప్రభుత్వానికి అవకాశం వచ్చేది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నీ సరిగా చేస్తుంటే ఇలా 11 సీట్లకు ఎందుకు పరిమితం అవుతారు? సో గత ప్రభుత్వము తప్పులకు వల్ల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం ఏం చేయాలి? ఆ తప్పులు రిపీట్ కాకుండా వ్యవస్థల్ని బలోపేతం చేసి రాజ్యాంగబద్ధమైన పాలన, చట్టబద్ధమైన పాలన కనుక చేయగలిగితే అది ప్రయోజనంగా ఉంటుంది. సో వాళ్ళు చేశారని మేం చేస్తాం, వాళ్ళు ఎలా చేశారో మేము అలాగే చేస్తాం, ఎవరి భావప్రకటన స్వేచ్ఛకు అవకాశం ఇవ్వం అని కనుక అంటే ఎవరికి మనోపులి ఉండదు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. 5 ఏళ్ళ 10 ఏళ్ళ అనేది తప్ప నోబడి విల్ హ్యావ్ మ్యాటర్ ఆఫ్ టైం. మనోపలి అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, చట్టాన్ని ఉల్లంఘించి వ్యవస్థల్ని తమ చేతిలో పెట్టుకొని రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్రాన్ని, రాజ్యాంగం కల్పించిన ఇతర హక్కుల్ని మేము మాకు అనుకూలంగానే వాడుకుంటాం మేము అంటే అది దట్ విల్ నాట్ లాంగ్ లాస్ట్. అది శాశ్వతమైన అధికారాన్ని ఇవ్వదు. ఒక పార్టీ నిజంగానే 20 ఏళ్ళు 30 ఏళ్ళు అధికారం ఉండాలని కోరుకోవాలి. అవును సార్, 5 ఏళ్ళకోసారి ఎందుకు మారాలి? సో ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎందుకు ఉండకూడదు? ఎందుకు 30 ఏళ్ల పాటు ఒక ప్రభుత్వం పట్ల ప్రజలు ఎందుకు సంతృప్తిగా ఉండకూడదు? ఇది ఎందుకు? 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయనతో అసంతృప్తి చెంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డితో అసంతృప్తి చెంది ఇప్పుడు 164 సీట్లు వీళ్ళకి ఇచ్చారు. ఇక ఈ ప్రాసెస్ ఇంతేనా? ఇక ఎందుకు ఒక ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రజలు మాకు ఈ ప్రభుత్వమే కావాలి అని మళ్ళీ ఎందుకు కోరుకోకూడదు? ఒక 30 ఏళ్ళు ఎందుకు ఉండకూడదు? 20 ఏళ్ళు ఎందుకు ఉండకూడదు? ఆ లెవెల్లో ప్రజల్లో సంతృప్త స్థాయి రావాలి అంటే రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఫాలో అవుతూ ఒక స్వతంత్రమైన వ్యవస్థల్ని నిర్మిస్తూ ఒక ఇన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ని క్రియేట్ చేయగలగాలి. ఆ రకమైన ప్రయత్నంకి అడుగులు వేస్తే అప్పుడు రాజకీయంగా కూడా అధికార పార్టీలకు ఉపయోగం. అల్టిమేట్గా ప్రభుత్వం సమాజంలో మంచి జరిగితే ఆ రాజకీయ ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి కదా ప్రయోజనం. అవును సార్, అమరావతి భవిష్యత్తుకి సంబంధించి నారాయణ గారు మంత్రివర్యులు 2 సంవత్సరాలు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పలేని పరిస్థితి అని ఇందాక మీరు ప్రస్తావించిన దానికే దీనికి కొనసాగింపు సార్. నారాయణ గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని 2.5 సంవత్సరంలో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను. ఏ రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి, వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి, బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి, సెక్రటరియట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి, ఇవన్నీ కూడా ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయటం జరుగుతుంది. సేమ్ మాస్టర్ ప్లాన్ ఏమి మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది చాలా డీటెయిల్ గా స్టడీ చేసి మాట్లాడిన ఆయనలో కాన్ఫిడెన్స్ కనిపిస్తున్నది. కానీ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న, ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడులో కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు, ఎలా చూడాలి? అంటే రెండు కాంట్రడిక్షన్ ఏం లేదు. నారాయణ చంద్రబాబు నాయుడు గారు అన్నది ఏంటంటే నగరం ఒక ప్రాసెస్. ఇప్పుడు నగరం అనేది నారాయణ గారు అన్నా, చంద్రబాబు నాయుడు అన్నా, చంద్రబాబు నాయుడు గారు అన్నా, ఏంటి ఫండమెంటల్ పాయింట్ ఇట్ ఈస్ అది ఇట్స్ ఎ ప్రాసెస్. ఒక నగరము రేపు మార్నింగ్ వరకు రెడీ కాదు. ఇప్పుడు కోర్ క్యాపిటల్ టెరిటరీ, క్యాపిటల్ టెరిటరీ రీజన్ అనగా మూడుగా మనం వర్గీకరించుకుంటే కోర్ క్యాపిటల్ పూర్తి చేయొచ్చు. 2.5 ఏళ్ళలో కోర్ క్యాపిటల్ ఖచ్చితంగా పూర్తి చేయొచ్చు. ఎందుకంటే కోర్ క్యాపిటల్ అంటే ఏంటి? లెజిస్లేచరు, జ్యుడిషియరీ, హైకోర్టులు, అసెంబ్లీ, సెక్రటేరియట్కి ఒక శాశ్వత భవనాలు. నేను చాలాసార్లు చెప్పాను తెలంగాణలో సెక్రటేరియట్ కట్టలేదు, 7 ఏళ్ళ లోపల అయిపోయింది కదా. చాలా అందమైన సెక్రటేరియట్ కట్టుకోగలిగారు కదా. ఇంతకన్నా ఇంకా అందమైన సెక్రటేరియట్ అవసరమా? సరిపోదా ఇది. సో అందువల్ల అందులో ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రానికి 500 కోట్లు 600 కోట్లు పెట్టి సెక్రటేరియట్ కాకపోతే 5 వేల కోట్ల సెక్రటేరియట్ అవసరమా? సో అల్టిమేట్గా సెక్రటేరియట్ అంటే ఏంటిది? ఆ బిల్డింగ్ కాదు, సెక్రటేరియట్ అంటే ఏంటంటే గవర్నెన్స్ విధానం. అక్కడ ఉన్న ఉద్యోగులు ఎలా పనిచేస్తారన్న దాన్ని బట్టి కానీ,
సెక్రటరియట్లు స్టార్ హోటల్ లాగా ఉండాల్సిన అవసరం లేదు. సెక్రటరియట్ ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి. సో రాష్ట్రాన్ని ఒక ఐకానిక్ స్ట్రక్చర్గా ఉండాలి. అది ఉంది కదా ఇప్పుడు తెలంగాణ సెక్రటరియట్. మరి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం 1 ఇయర్లో కట్టినప్పుడు చంద్రబాబు నాయుడు మొదటి 5 ఏళ్లలో కట్టుంటే అసలు ఇలా అయిపోయి జగన్ మార్చడానికి కూడా అంత ఈజీ అయ్యేది కాదు. హైకోర్టు బిల్డింగ్ కట్టలేరా? అందువల్ల ఇప్పటికైనా గత అనుభవం నుంచి ఎక్స్పీరియన్స్ని తీసుకొని 5 ఏళ్ళు అధికారం ఇచ్చేది 5 ఏళ్ళు, తర్వాత మళ్ళీ గెలిస్తే మళ్ళీ వస్తారు. సో ఈ 5 ఏళ్లలో కోర్ క్యాపిటల్ పూర్తి చేయడం అంటే అసెంబ్లీ, సచివాలయము, హైకోర్టు, వీటికి భవనాలు నిర్మించుకోవడం, మంచి భవనాలు, ఐకానిక్ స్ట్రక్చర్స్ నిర్మించుకున్నా కూడా 5 ఏళ్ళలో పూర్తవుతాయి. అసాధ్యమేం కాదు అది. సో అందుకే తెలంగాణ సెక్రటరీ ఉదాహరణ ఇచ్చారు. తెలంగాణ సెక్రటరీ కాదు, సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఉంది ఢిల్లీలో 20,000 కోట్లతో. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు, కొత్త పార్లమెంట్ బిల్డింగ్, అంతా ఆధునీకరణ జరిగింది. ఏందని 10 ఏళ్ళు పట్టిందా? పట్టలేదు కదా. మరి ఎలా సాధ్యమైంది అంటే కొత్త పార్లమెంట్ బిల్డింగ్ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బిల్డింగ్ బాగుంటుందా? ఎందుకు ఆలస్యం కావాలి నాకు చెప్పండి. సో అందులో అసెంబ్లీ భవనము, హైకోర్టు, సచివాలయానికి కేంద్ర ప్రభుత్వమే నిధులుస్తుంది, అదేం భారం కాదు రాష్ట్ర ప్రభుత్వానికి. అందువల్ల ఆర్థిక ఇబ్బందులతో సంబంధం లేదు. అందువల్ల నీకు 2 ఉదాహరణలు చెప్పాను, తెలంగాణ సెక్రటరీ ఉదాహరణ చెప్పాను, భారతదేశంలో కొత్త పార్లమెంట్ చేశాను. ఈ రెండింటికన్నా గొప్ప సెక్రటరియట్, గొప్ప అసెంబ్లీ అయితే మనం కట్టుకోం కదా ఆంధ్రప్రదేశ్లో. సచివాలయ తెలంగాణ సచివాలయాన్ని పోలింది కట్టుకుంటే లేదంటే కాస్త ఇంకా మెరుగైనది కట్టుకోవచ్చు, అభ్యంతరం లేదు. కానీ భారత పార్లమెంటు కన్నా కూడా గొప్పది అయితే కట్టం కదా. మరి ఎందుకు ఇంత లేట్ కావాలి? అవి అయిపోయినాయి కదా. అంటే ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయి, ఆర్థికపరమైన అంశమే ఉన్నది. వీటికి కేంద్రం వేస్తుంది కదా డబ్బులు. ఓకే, 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకోలేదు, కేంద్రం ఇవ్వదా? సచివాలయము, హైకోర్టు, అసెంబ్లీ, వీటికి విభజన చట్టం ఆధారంగా కేంద్రం ఇక తప్పదు. ఇద్దరు 1,500 కోట్లు ఏదో ఇచ్చిందన్నారు, బట్ ఏదన్నా ఆ భవన నిర్మాణాల ఖర్చు కేంద్రం తీసుకుంటుంది. ఇక మిగిలింది ఏంటి? మీకు కేంద్ర ప్రభుత్వ భవనాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, వాటికి ఆల్రెడీ ల్యాండ్ కేటాయించినాయి. అవి వేగంగా గ్రౌండ్ కావాలి. ఒకసారి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వివిధ కంపెనీల హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ వచ్చాయనుకోండి, ఒక సిటీ రూపం వస్తుంది కదా. అసెంబ్లీ సెక్రటరీ వచ్చాక ఇప్పుడు ఆల్రెడీ రీజనల్ అవుటర్ రింగ్ రోడ్కు కేంద్రమే ఇస్తుంది అని కూడా ఇవాళ కూడా పత్రికలో వచ్చింది. గతంలో కూడా కేంద్రం ఇస్తామన్నది. జగన్మోహన్ రెడ్డి అమరావతిని వదులుకున్నాడు కనుక అది అమలు కాలే. మీరు కేంద్రము ఆ రింగ్ అవుటర్ రింగ్ రోడ్కు డబ్బులు ఇస్తుంది. సో అందువల్ల అవుటర్ రింగ్ రోడ్ అయిపోతాయి. ఆల్రెడీ హైదరాబాద్తోనూ, రాయలసీమతోనూ కనెక్టివిటీ కూడా అన్నారు. మీకు ఆ ఎయిర్పోర్ట్ కూడా, గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ ఆ రోజుల్లోనే అయింది, మళ్ళీ ఏమైంది? ఆగిపోయింది. దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా డెవలప్ చేస్తామని. సో అందువల్ల బేసిక్ కోర్ క్యాపిటల్ పూర్తి చేయగలిగితే తర్వాత మిగతా ప్రాసెస్లో కంపెనీలు రావడము, పెట్టుబడులు పెట్టడము, ఇవయ్యాక ఎలాంటి కంపెనీలు రావాలి. సో అక్కడ ఉన్న అంత నవనగరాలు అని చెప్పి అంతకుముందు